తెలంగాణ చిరు చెప్పల అమాలి సంఘం జరుగుతుంది. అయినా కానీ మరి కార్పొరేషన్ కానీ ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టకుండా ఉన్నటువంటి మరి ఆ కార్యక్రమాలను కూడా మాకు ఉన్నటువంటి పిఎఫ్ కొత్త నెంబర్లు కానీ అదేవిధంగా క్లెయిమ్స్ కానీ అదేవిధంగా ఏదైతున్నదో ఇన్సిడెంట్స్ కూడా మరి వాళ్ళ డైలమో పడేటువంటి పరిస్థితి జరిగింది. జనసిరి బీమా యోజన కింద చేసినటువంటి ఆ స్కీమును మారుస్తామని చెప్పిండ్రు. ఇప్పటికే కొంతమంది మరి రాష్ట్రంలో మరి అమాయకారులు చనిపోతే వాళ్ళకి ఇప్పటి వరకు కూడా ఏదైతున్నదో మరి వాళ్ళకు పెన్షన్ కానీ లేదా నష్టపరిహారం కానీ ఇవ్వనటువంటి పరిస్థితి జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఏదైతున్నదో మరి వాళ్ళ కొత్త పద్ధతుల్లో పని ప్రారంభించేటువంటి పరిస్థితి ఇవాళ కార్పొరేషన్ తీసుకున్నటువంటి పరిస్థితి జరుగుతుంది. ఎందుకనైతే ఇవాళ అంగన్వాడీలకు కానీ లేదా మన బడి పిల్లలకు బియ్యం కానీ పంచి ఇచ్చేటువంటి పరిస్థితులు ఏదైతున్నదో మరి డీలర్ కాకుండా ఆరువోలు అంటే ఒకే దగ్గర రాకుండా ఒకసారి డీలర్కు మరోసారి మరి ఈ యొక్క సన్న బియ్యానికి ఏదైతుందో బళ్ళకు మరొకసారి అయితే అంగన్వాడీలకు మరి మూడు సార్లు ఒక గ్రామానికి పోయి ఇచ్చేటువంటి పరిస్థితి జరుగుతుంది. కనుక ఇలా పని ప్రారంభించి ఏదైతున్నదో వీళ్ళ నడి వెనగొట్టేటువంటి పరిస్థితుల్లో కార్పొరేషను తీసుకునేటువంటి పరిస్థితి జరుగుతుంది. మరి ఇప్పటి వరకు కూడా ఒక నా మాత్రంగా ఏదైతున్నదో ఇంజనీర్ గారి సమక్షంలో జరిగినటువంటి దానిలో చర్చల్లో ఒక 15 రూపాయల నుంచి కింటాలకు 18 రూపాయలు పెంచి జరిగింది తప్ప ఇక మిగతా అంశాలు ఏదైతున్నదో
మరి మేము మాట్లాడదామని చెప్పినటువంటి కమిషన్లు కానీ కార్పొరేషన్ అధికారులు కానీ ఇప్పటి వరకు చేపట్టలేదు. అదేవిధంగా ఎమ్మెల్యేస్ ప్యాంట్స్ ఏమైతున్నాయో ఇవన్నీ కూడా ప్రభుత్వ గోదాములనే ఉండాలని చెప్పి హరీశ్వరరావు గారు కూడా ఒక సర్కిల్ కూడా ఇవ్వడం జరిగింది. మేమందరం కలిసి చెప్తే ఆ సర్కిల్ కూడా ఇప్పటి వరకు కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఈ జిల్లాలో మల్యాల తర్వాత ఏదైతుందో ప్రభుత్వంలో ఏదైతుందో ప్రైవేట్ గోదాముల్లో ఉన్నాయి, అవి ఎప్పుడు కూలిపోతాయో తెలియనటువంటి పరిస్థితి. ఆ గోదాములను మార్చి వ్యవసాయ మార్కెట్లో పెట్టాలని ఏదైతున్నదో మరి జీవో ఉన్నా దాన్ని అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా కలెక్టర్ గారికి మా విజ్ఞప్తి ఏంటంటే వెంటనే వాటిని మార్చడం ద్వారా ఏదైతున్నదో కార్మికుల భద్రత పెరుగుతుంది. అభద్రతా భావంతో పనిచేసేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చేస్తున్నారు కనుక ఈ అన్ని విషయాలపైన ఏదైతున్నదో మేము మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. వీటిని వెంటనే పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతున్నదో మా కార్యవర్గం కూర్చొని ఏదైతున్నో పెద్ద ఎత్తున ఆందోళన తెలియజేస్తామని చెప్తున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి మా సమస్యలు పింఛన్ ఇప్పటి వరకు కూడా దాదాపుగా ఇన్ని సంవత్సరాలు కలుగుతున్న ఒకళ్ళు కూడా పింఛన్ అమలయ్యేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ ఉన్నది, చట్టపరంగా ఏదైతున్నదో మరి వాళ్ళకి 58 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 10 సంవత్సరాలైనా 50 సంవత్సరాలు నిండా కానీ వాళ్ళకు పింఛన్ ఇవ్వాలి. ఇప్పటి వరకు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు, కొత్త నెంబర్లు రావడం లేదు. అదేవిధంగా ఏదైతున్నదో మరి అనేక విధాలుగా మరి పనిభారం పెరుగుడు ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి జరుగుతుంది. కనుక కలెక్టర్ ద్వారా మా విజ్ఞప్తి ఏంటంటే వెంటనే ప్రభుత్వం నుంచి తీసుకుపోయి మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి తెలంగాణ సివిల్ సప్లై అమ్మాలి సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎన్ రామయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.